రాష్ట్రపతి ఎన్నికలే కేసీఆర్ ప్రధాన టార్గెట్. మరి ఢిల్లీ మీటింగ్ కు ఎందుకు డుమ్మా కొట్టారు? కేసీఆర్ ఆధ్వర్యంలో నడిపించే ప్రాంతీయ పార్టీల నుంచి రాష్ట్రపతి రేసులో అభ్యర్థిని నిలపాలని డిసైడ్ అయ్యారా? కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారా? రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల నుంచి విమర్శలు వస్తాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ పార్టీ ప్రకటన, విధి విధానాలపైన కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవ్వాలా వద్దనే అంశంపైన పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. తొలి నుంచి బీజేపీ కాంగ్రెస్ కు సమదూరం పాటించాలనే ఆలోచన విషయంలో కేసీఆర్ అదే విధంగా ముందుకు వెళుతున్నారు. మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించడంతో ఈ సమావేశానికి దూరంగా ఉండాలని తుది నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాలనే లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తో సంబంధం లేని పార్టీలతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ హాజరయ్యే సమావేశంలో తమ పాల్గొనడం ద్వారా పార్టీ ఏర్పాటు సమయంలో విమర్శలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె కేశవరావు నేతృత్వంలో టీఆర్ఎస్ బృందాన్ని పంపాలని తొలుత భావించిన సుదీర్ఘ మంతనాల తర్వాత మొత్తానికి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి టీఆర్ఎస్ సమదూరం పాటిస్తోంది. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా సమావేశం నిర్వహించాలని మమతను సైతం కోరినట్లుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ సైతం ప్రతిపక్షం కావడంతో బీజేపీ పైన పోరాటం ప్రారంభించిన నాటి నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పొత్తు అనే అంశాన్ని బీజేపీ నేతలు టీఆర్ఎస్ పైన విమర్శల కోసం అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి సమావేశంలో పాల్గొనడం ద్వారా తెలంగాణతో పాటు జాతీయ పార్టీ పైన ప్రభావం పడుతుందని అంచనా వచ్చారు. పార్టీ నేతల సమావేశంలో మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని వివరించిన సీఎం కేసీఆర్ ఆ సమయంలోనే తాను రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కోరానని పార్టీ నేతలకు సీఎం వివరించినట్లు తెలిసింది. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఖరారయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆలోచన. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పై విమర్శలకు విపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని కేసీఆర్ ప్లాన్ అంటున్నారు గులాబీ శ్రేణులు.